నిత్యవార్త సమాహారం వాస్వి మిషన్ టుడే కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్. వాస్వియలను లీడర్లుగా తీర్చిదిద్దే వాల్ట్ శిక్షణల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. జిల్లా గవర్నర్ల జూమ్ సమావేశంలో అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ సూచన. జిల్లా గవర్నర్లను కోరారు. ఏప్రిల్ 1వ తేదీన రాత్రి అంతర్జాతీయ అధ్యక్షులు జిల్లా గవర్నర్లతో జూమ్ వేదికపై నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ లెవెల్ జిల్లాలకు సమీప ప్రాంతాల్లో విడివిడిగా వాల్ట్ నిర్వహించడం వల్ల అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ ట్రైనర్ అయిన డాక్టర్ త్రివేది వేణుగోపాల్ ప్రత్యక్ష పర్యవేక్షణలో, పైలట్ ఫ్యాకల్టీ అంతర్జాతీయ అధ్యక్షులు గంపా నాగేశ్వరరావు శిక్షణలో వాల్ట్ మిగతా సంవత్సరాల కంటే భిన్నంగా ఉంటుందన్నారు. బెస్ట్ పార్టిసిపెంట్స్ కు బహుమతులు ఉంటాయని అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ చెప్పారు. ఈ సంవత్సరం వాల్ట్ ను ఇద్దరు దిగ్గజాలు డాక్టర్ త్రివేది వేణుగోపాల్, గంపా నాగేశ్వరరావులు నిర్వహిస్తారని చెప్పారు. విశాఖపట్నం నుంచి జూమ్ ద్వారా డాక్టర్ త్రివేది వేణుగోపాల్ మాట్లాడుతూ ఏప్రిల్ 7-8 తేదీల్లో పాండిచేరిలో వాల్ట్ ట్రైనింగ్స్ ఉంటాయన్నారు. ఈసారి వాల్ట్ పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. పేరెంటింగ్, భార్యాభర్తల మధ్య సంబంధాలపై ఎమోషనల్ గా ఉంటుందన్నారు. గంపా సార్ వాల్ట్ ను పూర్తిగా కొత్తదనంతో తీసుకొస్తున్నారని డాక్టర్ త్రివేది వేణుగోపాల్ చెప్పారు. వాస్వేన్ గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా గవర్నర్లు తమ ప్రాంతాలలో నిర్వహించే వాల్ట్లకు తగిన సౌకర్యాల ఏర్పాటుతో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అన్ని జిల్లాల గవర్నర్లు ప్రతి జిల్లా నుంచి కనీసం 50 మంది వాల్ట్ శిక్షణకు వచ్చేలా ప్రోత్సహించాలని చెప్పారు. అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ ఇతర అంశాలను ప్రస్తావిస్తూ వికేఎస్పి పథకాన్ని పటిష్టపరచాలన్నారు. అందుకోసం ఒక టాస్క్ ను ప్రకటించారు. 10 మంది వికేఎస్పి బకాయిలను పునరుద్ధరించినా లేక కొత్త సభ్యులను చేర్పించినా సిల్వర్ కాయిన్ ను గెలుచుకోవచ్చునన్నారు. అలాగే 100 వికేఎస్పి సభ్యత్వాలను పునరుద్ధరించినా లేక కొత్త వారిని చేర్పించినా జిల్లా గవర్నర్లకు సిల్వర్ కప్ కానుకగా ఇస్తామని తెలిపారు. మే 8న తొలి ఐజీపీని యాదగిరిగుట్టలో నిర్వహించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు కొత్త క్లబ్లు 271 వచ్చాయని, జిల్లా గవర్నర్లు తమ జిల్లాలోని కొత్త క్లబ్ల ఆవిష్కరణ కార్యక్రమాలను పూర్తి చేయాలని కోరారు. సభ్యుల వివరాలతో కూడిన 1006 ఫార్మాట్లను త్వరగా వీసీఐకి పంపాలని జిల్లా గవర్నర్లకు సూచించారు. సమావేశంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి జిల్లా గవర్నర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ కోశాధికారి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ఉగాది ప్రాశస్త్యాన్ని వాస్వీయులకు వివరించారు. శుభకృత సంవత్సరాది మనకు శుభాలు తీసుకువస్తుందని ఆకాంక్షించారు. తొలుత సమావేశం ప్రారంభం కాగానే గవర్నర్ల కొడైకెనాల్ సమ్మర్ ట్రిప్ ను సక్సెస్ చేయడమే కాకుండా అద్భుతంగా నిర్వహించిన అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ కు కృతజ్ఞతలు తెలిపారు. పై లెవెల్ గవర్నర్లు ఆర్ రవిచంద్రన్ నాయకత్వంలో ట్రిప్ ను ఆద్యంతం ఆహ్లాదకరంగా నిర్వహించారని, వారి ఆతిథ్యాన్ని మరిచిపోలేమని అభినందించారు. అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ తనకు ఈ అవకాశం ఇచ్చిన అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.